దినం దేవుని వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానమని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా మీరందరూ బాగున్నారా ఉదయకాల సమయం లేచారా ప్రార్థన చేసుకుంటున్నారా మీరందరూ కూడా దేవుని ప్రార్థనతో వాక్యముతో మీ దినచర్య ప్రారంభించాలి ఎందుకంటే ప్రార్థన దేవుని వాక్యమే మన జీవితానికి జీవము వెలుగు ప్రభుతో మాట్లాడడం దేవుని వాక్యం వినటం చాలా మంది జీవితాల్లో ఎన్నో వాగ్దానాలు వచ్చాయి కొందరు అనిపిస్తది అయ్యో నాకు ఈ కష్టం ఎందుకు ఈ బాధ ఎందుకు ఈ శ్రమ ఎందుకు ఇంకా దేవుడు మాట్లాడాడు అయినప్పటికీ నాకు విడుదల లేదు లేదు దేవుని బిడ్డలారా దేవుడు ఒకసారి మనకి సెలవు ఇచ్చాడు అంటే మనకి మాట్లాడాడు అంటే ఆయన మాట నెరవేర్పులోనికి తీసుకొస్తాడు అందుకని చూడండి అనేక చెట్లని పువ్వుల్ని మనం చూస్తుంటాం ఒక మంచి పువ్వును చూస్తే ఒక చక్కటి ఫ్లవర్ని మనం చూస్తే ఈ ఫ్లవరు రావడానికి చెట్టు ఎదగడానికి ఎంతో టైం పడుతుంది అంటే కొంత టైం కానీ చెట్టు పెట్టిన ఒక వ్యక్తికి ఏమనిపిస్తుంది కాయలు కాస్తుంది పువ్వులు వస్తుంది అదే విధంగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మనకు కూడా ఆ విశ్వాసం బలం ఉండాలి తప్పకుండా మనం ఫలించబోతున్నాం కాబట్టి ఈరోజు మీరందరూ ఎదురు చూస్తున్నారు దేవుడు నాతో మాట్లాడాలి నన్ను దర్శించాలని చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 52వ అధ్యాయం 9వ వచనం యెరూషలేమునందు పాడయ్యున్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి యెహోవా తన జనులను ఆదరించెను యెరూషలేమును విమోచించెను ఎంత మంచి మాట అండి ఇక్కడ ఏమంటున్నాడు యెరూషలేములో పాడయ్యున్న స్థలములార జనములార మీరు సంగీత గానం చేయండి ఉత్సహించండి సంతోషించండి ఎందుకంటే దేవుడట యెరూషలేమును ఆదరించి విమోచించెను దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితం పాడై ఓడిపోయి పగిలిపోయి భారభరితంగా ఒకవేళ పాపములో శాపములో ఇరుకులో ఇబ్బందులు శ్రమలో నిందలు కష్టంలో ఉందా నువ్వు అనుకుంటున్నావు దేవుడు నిన్ను విమోచించి ఆదరించబోతున్నాడు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఈరోజు ఏంటో తెలుసా నిన్ను ఆదరించి విమోచించేదను అంటే నీ కష్ట బాధ శ్రమ అన్నిటిలో దేవుని ఆదరణ అంతే కాబట్టి విమోచన అందుకని ఈరోజు నువ్వేం చేయాలంటే యెరూషలేములో పాడైన స్థలంలో ఉత్సహించి సంతోషించి ఆనందగానం చేయడం అన్నట్టు నువ్వు కూడా పాటలు పాడి ప్రభుని స్తుతించు ఎందుకు ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే యేసే కార్చిన రక్తము ద్వారా పాప క్షమాపణ విమోచన మనకు జరిగింది వస్తున్న శ్రమలైన బాధలైన తప్పకుండా నీకు ఆదరణ విమోచన దేవుడు అనుగ్రహించబోతున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకోండి ఇవి ఎంతో కాలం ఉండవు ప్రభు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి ఒకటికి 10 సార్లు వినండి అందరు వాగ్దానాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి అందరం కలిసి దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం తండ్రి ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు పరిశుద్ధాత్ముడ ప్రతి గృహంలో ఈ వాగ్దానం నెరవేర్చబడాలి అవును నాయన యెరూషలేమును ఏ విధంగా ఆదరించి విమోచించావు అదే నాయన నా తండ్రి రక్షణ లేని వారికి రక్షణ పాప క్షమాపణ అంతేగాక నాన్న తెగుళ్ళు రోగములు వ్యాధులు యేసు పొందిన దెబ్బల వలన బిడ్డలకు స్వస్థత నార్మల్ రిపోర్ట్స్ వివాహం కాని బిడ్డలు తండ్రి గర్భఫలం లేని వారి గర్భఫలం వివాహం కాని జాబ్ లేని బిడ్డలకు సెటిల్మెంట్ మీరు దయచేయండి భార్య భర్త విడిపోయి ఉంటే ఆ కుటుంబం సంతోషంతో కట్టబడినట్లు మీ సహాయం దయచేయండి అయ్యా అప్పుల భారం ఆర్థిక భారం బిడ్డల స్టడీస్ ఎగ్జామ్స్ నా తండ్రి కాలేజెస్ స్కూల్స్ నీ విడుదల బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఎవరెవరైతే ఏ కష్ట నష్ట బాధలు ఉన్నారో విమోచన ఆదరణ వారికి కలుగును కాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా ఆ తండ్రి మరొకసారి నీ కృప ప్రతి కుటుంబం పెంచండి ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేను ఆ కుటుంబానికి శుభము దీవెన ఈ సంవత్సరం అంతా కలుగును కాక ఎవరిది బర్త్డేను వారిని దీవిస్తూ కృపయు క్షేమము అయ్యే ఆ బిడ్డలకు కలుగును కాకని ఆశీర్వదిస్తూ యేసు నామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ 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 నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వాగ్దానాన్ని ఏం చేస్తారో తెలుసా మంచి కామెంట్స్ పెట్టండి మీ ప్రియులు మీ స్నేహితులు మీ బంధువులు అందరికీ షేర్ చేస్తూ ప్రభువుని మహిమపరచండి రెండోదిగా ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 9 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఫేస్బుక్ నుంచి ఎవ్వరు మిస్ అవ్వద్దు లైవ్లో దేవుడు చాలా విషయాలు ఆరాధనలో మీ జీవితాలకు విడుదల వాక్యంలో మిమ్మల్ని బలపరుస్తున్నాడు అంతేగాక మరి 24వ తారీఖు నవంబర్ 24 సాయంత్రం 5 నుంచి 9 కల్వరి ప్రత్యక్షత మందిరం బెల్లంపల్లిలో మనం ప్రతిష్ఠించబోతున్నాం మందిరం ఓపెన్ చేయబోతున్నాం 50 డేస్ రాని బిడ్డలందరూ కూడా ఈ మందిర ప్రతిష్ఠకి వచ్చి ఆ గ్లోరీ 50th డే మనం పొందిన ఆ గ్లోరీ ఆ మహిమ ఆ దీవెన ఆ కృపను పొందబోతున్నాం అందరు రెడీగా ఉండండి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలా